రాయడపాలెం దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏమయ్యాడు? పెదకాకాని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపి ఆళ్ళ ఏమయ్యాడు? సురేష్ ఎంపి ఏమయ్యాడు? ఆయన గ్రామంలో ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కండర్రా చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అరాచకాలు చేసి పోలీసులను ఉపయోగించి కుప్పంలో ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏ పరిస్థితి పట్టిందో చింతమనేని ప్రభాకర్ కూడా దెందులూరులో అదే పరిస్థితి పట్టింది. అది కాకుండా ఇదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. నిన్న అది కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ఎక్కువగా అభయ్ చౌదరి అది చేశాడు, అభయ్ చౌదరి ఇది చేశాడని నాపై విమర్శలు చేస్తున్నాం. ఈరోజు నిన్న ఆయన మాట్లాడుతూ చేయవచ్చు విమర్శలు చేయవచ్చు మనం స్వాగతిస్తూ ఉన్నాం, కానీ ఆయన మాట్లాడేటప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏదో ఎల్లో మీడియా తానా అంటే మీరు తందానా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే ప్రత్యేకించి నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి అభయ్ చౌదరి దెందులూరులో సొంత గ్రామంలో ఓడిపోయాడు అని మాట్లాడుతున్నారు. మా సొంత గ్రామం దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి మండలంలో కొండల రూపాయలు. మా సొంత గ్రామంలో 10 వార్డులు మేము గెలిచాం. 900 పైచిలుకగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ మద్దతు వాళ్ళు గెలిచారు. మీ తెలుగుదేశానికి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి మా సొంత గ్రామంలో. పోనీ మా పక్క గ్రామం అయినటువంటి రాయుడిపాలెం గురించి నేను మీరు మాట్లాడుతున్నాను. రాయుడిపాలెం పంచాయతీలో కూడా సుమారుగా మేము ఈరోజు నా పక్కనే ఉన్నారు. మా అత్తయ్య అయినటువంటి రమాదేవి గారు ఈవిడి రాయుడిపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేనే స్వయానా క్యాంపెయిన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో భారీ విజయం సాధించారు. మీకు ఎవరు చెప్తున్నారో తెలియదు. రాట్నాలగుంట గ్రామం పక్కనే ఉన్న గ్రామం, ఆ గ్రామంలో 30 సంవత్సరాల తర్వాత ఈరోజు 32 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం. ఆ పక్కన ఉన్న సింగారం గ్రామం 30 సంవత్సరాల తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం. విజయరాయ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం. జానంపేట జగన్నాథపురం ఈరోజు యువతి యువకులు ఈ దెందులూరు నియోజకవర్గంలో 70% పోటీ చేసి 70% కూడా స్థానాల్లో భారీ విజయం సాధించడం జరిగింది. ఈరోజు ఇంత గొప్ప విజయం మేము సాధిస్తే మీరు మా ఊరిని రాయుడపాలెంలో కొండలరావుపాలెంలో నేను ఓడిపోయానని మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. మీరు మాట్లాడింది తప్పు. మీరు కనుక మా సొంత గ్రామాలైనటువంటి గ్రామాల్లో రాయుడపాలెం కానీ కొండలరావుపాలెం కానీ రాట్నాలకుంట కానీ విజయరాయ్ కానీ సింగారం కానీ మా గ్రామాల్లో మేము ఎక్కడన్నా ఓడిపోయానని మీరు నిరూపించండి. నేను రేపు ఉదయమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, లేకుంటే మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. ఈరోజు ఈరోజు ఒక వ్యక్తేమో ఇక్కడ పోటీ చేసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడాడు. మళ్ళీ ఈ పంచాయతీ ఎన్నికల్లో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. ఏమైపోయింది మీరు సన్యాసం తీసుకోవటం? ఈరోజు ఆ చింతమనేని ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఒక్కరు మేము ఈ మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ కేసులు కానీ కొట్లాట్లు కానీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. అందరూ కూడా నిజంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఇంత చక్కగా ఎన్నికలు జరిగినాయి. కానీ ఈ చింతమనేని ప్రభాకర్ యొక్క దౌర్జన్యాలు ప్రతి గ్రామానికి కూడా వెళ్తూ అక్కడ మా కార్యకర్తలను బెదిరిస్తూ నువ్వు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులను తోసేస్తూ నువ్వు చేసిన ప్రవర్తన, కొప్పాకు గ్రామం వెళ్ళి ఆడపడుచులు తిట్టడం, శ్రీపర వెళ్ళి దెబ్బలాడటం నువ్వు చేసావు. రాజకీయాలు కుట్రలు పన్నావు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. అయినా కూడా ఈరోజు 81 స్థానాల్లో 81% ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించి కైవసం చేసుకున్నాం. మొత్తం అందరూ కూడా ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు. స్టేజ్ మీద ఉన్నదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు. మరొకసారి వీళ్ళందరినీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కబర్దార్ చేద్దామనేని మరొకసారి పిచ్చి పిచ్చి వేషాలు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ బెదిరించినట్టు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో